वरस ओटम तो ढीला पड़ने कांग्रेस पार्टी की कर्नाटक घन विजय लभ तो ढिल्ली एसीसी प्रधान कार्यालय में संबरा जो अंशं विजय पै मन तो माला एसीसी संस्थागत व्यवहार कार्यदर्शी चल्ला वंशी चंद्र रेड्डी मन तो कंग्रेचुलेषन वरस ओटम तरह कर्नाटक घन विजयान प्रभुत् कारण विजया गल कारण सी మొదటగా ఈ విజయం కేవలం కర్ణాటక విజయం అని నేను అనుకోను ఇది యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి విజయం భారతదేశ ప్రజల యొక్క మనోభావాలను ప్రతిబింబించే విధంగా కర్ణాటక ఫలితాలు ఇవాల్ ఉన్నాయి మీ ప్రశ్నకు సమాధానంగా ఏ అంశాలు ప్రభావితం చేసినా అంటే నా ఉద్దేశంలో మూడు అంశాలు ఒకటి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ జోడో యాత్రకు అనుకూల ఓటు ఇది రెండు కర్ణాటకలో ఉన్నటువంటి 40% కమిషన్ అవినితి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు ప్రారంభమైనటువంటి ట్రెండ్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేక ఓటు కూడాని నేను భావిస్తాను ఎందుకంటే నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రిగా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరం కూడా చూడనట్టు విధంగా ప్రతి గల్లీ తిరిగి ప్రతి వార్డు తిరిగి బెంగళూరులో ఎట్లా తిరిగిందో మనం చూసినాము రోడ్ షోలు పెద్ద పెద్ద సమావేశాలు ఏర్పాటు చేస్తే వారు ప్రచారం చేసినటువంటి 25 స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోవడం జరిగింది అంటే ఇది నరేంద్ర మోడీకి వ్యతిరేకమైన ఓటు ఆన్ ది కాంట్రరీ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేస్తే కర్ణాటక రాష్ట్రంలో 51 నియోజకవర్గాల ద్వారా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తే ఈ 51 నియోజకవర్గాలలో కేవలం 4 నియోజకవర్గాలలో మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలిచింది 51లో కేవలం 4 ఆ 4 నియోజకవర్గాలు ఏమీ అనేది గనక చూస్తే చాలా స్పష్టంగా బాగా ధనప్రభావం ఉన్నటువంటి నియోజకవర్గాలు సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు దశాబ్దాలుగా కంటిన్యూస్ గా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నటువంటి 4 నియోజకవర్గాలనే గెలుస్తున్నారు చాలా స్పష్టంగా ఇది రాహుల్ గాంధీ గారికి అనుకూల ఓటు నరేంద్ర మోడీకి వ్యతిరేక ఓటు అలానే ఈ విజయానికి పునాదులు రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర ద్వారా పడ్డాయి ఒకటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీకు ఫలించిందంటారా 100కి 100% ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఫలించింది ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 5 నిర్దిష్టమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకు చాలా ఉపయోగమైనయి మేము హామీలు ఇవ్వడమే కాకుండా ప్రజలకు మాపైన ఉన్నటువంటి విశ్వసనీయత కేవలం హామీలు ఇస్తే ఎందుకు నమ్ముతారు ప్రజలు హామీలు ఇచ్చే వ్యక్తి హామీలు ఇచ్చేటువంటి పార్టీ యొక్క విశ్వసనీయత పైన కూడా ఆధారపడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడమే కాకుండా మేము ఎక్కడెక్కడైతే గతంలో హిమాచల్లో ఎన్నికలు జరిగితే హిమాచల్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ ఇవాళ మేము నెరవేరుస్తున్నాము రాజస్థాన్లో మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీయే కాకుండా కొత్త హామీలు కూడా మేము నెరవేరుస్తున్నాం రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో సో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి విశ్వసనీయతతోటి మా అధ్యక్షుడు కార్గే గారు అదే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అవడం రాహుల్ గాంధీ గారి మీద ఉన్న విశ్వసనీయతతోటి అలానే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం సమష్టిగా పనిచేయడం సిద్ధరామయ్య గారు కానీ డికే శివకుమార్ కానీ కార్యకర్తలు నాయకులు అందరు సమష్టిగా పనిచేయడంతో ఈ విజయం సాధించారు ఇది జాతీయ ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపిస్తుందట ఇది టర్న్ అవుతుంటుందా నేషనల్ పాలిటిక్స్లోకి సి నేషనల్ పాలిటిక్స్కి ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అన్న దానికి రెండు విధాలుగా విశ్లేషించవచ్చు ఒకటి ఈ ఎన్నిక ద్వారా ప్రతిపక్షాల ఐక్యత బలపడబోతుంది ఈ ఎన్నిక ద్వారా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చి కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అవుతూ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్దన్న పాత్ర పోషించాలి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాము కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దామని ముందుకొచ్చే పరిస్థితి రేపటి నుంచి కనిపిస్తుంది యాంటీ ఆపోజిషన్కు కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఎమర్జ్ అవుతున్నారు 100కి 100% ఎమర్జ్ ఆల్రెడీ ఉంది దీంతో మరింత బలపడుతుంది కొన్ని చిన్న చిన్న రాజకీయ పార్టీలు వాళ్లకు ఎక్కడైనా నాయకత్వ అవకాశం వస్తుందేమో అనే ఉద్దేశంతో వెంపర్లాడే పార్టీలు కూడా ఈ ఎన్నికతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపే పరిస్థితి మనం చూడబోతున్నాము ఇప్పుడు దీని ఇంపాక్ట్ తెలంగాణ పాలిటిక్స్ పైన ఎలా ఉండబోతుంది తెలంగాణ ఎన్నికలు కూడా మరొక 5-6 నెలల్లోనే రాబోతున్నాయి సో ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ కి ఇది ఒక జనరల్ టానిక్ లాంటిదే 100% కర్ణాటక ఎన్నికల ఫలితాలు బాహుబలి 1 అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కి బాహుబలి 2 కాబోతున్నాయి మనం గనక చూస్తే
తెలుగు పాపులేషన్ తెలుగు జనాభా అత్యధికంగా ఉన్న ప్రతి ఒక్క స్థానంలో కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది దాన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలుగు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితమే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమష్టి కృషితో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటే ఇక్కడ కర్ణాటకలో డీకే శివకుమార్ సిద్ధరామయ్య లాంటి సీనియర్ నాయకులు కలిసి పనిచేశారు కానీ తెలంగాణ కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు అంతర్గత కుమ్ములాటలతోటి కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీన పడిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంది అనే దాన్ని నేను ఏకీభవించాను కానీ డీకే మనకు ఎలక్టోరల్ రిజల్ట్ చూస్తే అట్లా డీకే శివకుమార్ సిద్ధరామయ్య గారి ఇద్దరిలో ఉన్నటువంటి గొడవల గురించి మీరు చెప్పినటువంటి దాన్ని నేను ఏకీభవిస్తాను ఏకీభవించడమే కాకుండా వారిద్దరి మధ్యలో ఉన్నన్ని భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు భారతదేశంలో ఏ ఇద్దరు రాజకీయ నాయకుల మధ్యన ఉండవు కానీ అట్లాంటి ఇద్దరే ఒకతాటి పైకి వచ్చి కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు అంటే డీకే శివకుమార్ సిద్ధరామయ్య లాంటి విరుద్ధమైనటువంటి రెండు డిఫరెంట్ అంటే కంప్లీట్ ఒకరినొకరు విభేదించుకునే వాళ్ళే ఏకమైనప్పుడు తెలంగాణ నాయకులు ఇంకా ఈజీగా ఏకమవుతారు తెలంగాణలో సమష్టి నాయకత్వంతో అందరు కలిసికట్టి పనిచేస్తారు ఖచ్చితంగా సమష్టి కృషితోటి తెలంగాణలో అధికారంలోకి ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒకటి ఒక సమస్య ఉంది కాంగ్రెస్కి ఓటేస్తే వారందరూ టీఆర్ఎస్ కమ్ముడుపోతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది దానికి ఫుల్ స్టాప్ పెట్టి దానికి విశ్వసనీయత పెంచేటువంటి పనులు ఏమైనా చేస్తున్నాం అధిష్టానం నేను ఈ విషయంలో ప్రజలే దీనికి సంబంధించినటువంటి సరైన న్యాయ నిర్ణేతలు ప్రజలు కర్ణాటకలో కూడా ఇట్లాంటి పరిస్థితి రాకూడదు ఎవరు కూడా ఈ ఇలాంటి ఈ అవకాశం వినియోగించుకోకూడదనే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ బహుమతిని ఇవ్వడం జరిగింది రేపు తెలంగాణలో కూడా ఇట్లాంటి అవకాశం రాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ ఇవ్వబోతున్నారు ఏ ఒక్కరిద్దరు పోతే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి రాకుండా ప్రజలు తెలివైన వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి అవకాశాలే లేకుండా బంపర్ మెజార్టీ 2/3 మెజార్టీ ఇవ్వబోతున్నారు కల్లకుర్తి నుంచి పోటీ ఇవ్వబోతున్నారు మళ్ళీ రంగంలో దిగబోతున్నారు 100% కల్లకుర్తి నుండి పోటీ చేయడమే కాకుండా కల్లకుర్తి నుంచి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషిస్తారు ఓకే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థాంక్యూ వెంకన్న సో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో డీలా పడినప్పటికీ కర్ణాటక ఇచ్చినటువంటి విజయంతో కాంగ్రెస్లో మళ్ళీ తిరిగి జోష్ వచ్చింది తెలంగాణ ఎన్నికల్లో కూడా తాము సంపూర్ణ విజయాన్ని సాధిస్తామని మెజార్టీ సాధిస్తామనేటువంటి ఒక విశ్వాసం కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది సో ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాలి కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్ సాక్షి టీవీ న్యూఢిల్లీ